हेलो एव्रीवन, वेलकम टू नव्या टिप्स एंड टॉक्स। ఈ రోజు మనం చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ఈ కర్రీ మనకి రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది। ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ఇక్కడ నేను తీసుకుంది 1.5 kg చికెన్ అండి। దానికి సరిపడ మెజర్మెంట్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను। ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా చెక్క ఒక 5 లవంగాలు అంతే కొంచెం జాజీరా వేసుకొని వేయించుకోవాలి। ఆ తర్వాత ఒక 10-12 పచ్చిమిరపకాయని అలా సన్నగా చీల్చుకొని వేసుకోవాలి। అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఆనియన్స్ ని తీసుకోవాలండి। ఇక్కడ నేను తీసుకున్నది 1.5 kg చికెన్ కి 4 ఆనియన్స్। ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ అనేది పెంచుకోవచ్చండి। వాటిని సన్నగా అలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా విడదీస్తూ వేసుకోవాలండి। అలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి। ఇప్పుడు అందులోకి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి। ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా లైట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 teaspoon పసుపు అంతే 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి। పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచేయాలి। ఆనియన్స్ అన్నీ మంచిగా అలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి। అంటే ఆనియన్స్ అన్నీ మునిగేదాకా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి। ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఆ వాటర్ అన్నీ అయిపోయేదాకా ఉంచుకోవాలి। ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అన్నీ అయిపోయి ఒక మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇక్కడ నేను 1.5 kg చికెన్ని ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి। ఇప్పుడు ఆ పీసెస్ అన్నిటినీ వేసేసుకోవాలి। అలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి। అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు చికెన్ అనేది ఉడకనివ్వాలి। ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ అలా బయటకు వచ్చేసి మంచిగా చికెన్ ఉడుకుతూ ఉంటుంది। ఇప్పుడు అందులోకి ఇక్కడ నేను తీసుకున్నది 2 tomatoes అండి। ఆ 2 tomatoes చాలా సన్నగా అలా కట్ చేసుకొని అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి। మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 minutes పాటు అలా ఉడకనివ్వాలి। కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉప్పు కారం వేసుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్న 1.5 kg చికెన్కి 6 spoons కారం వేసుకున్నాను। అలాగే ఆల్రెడీ ముందుగానే ఆనియన్స్లో 1 spoon ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1 spoon వేసుకున్నాను అండి। ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు ఆ ఉప్పు కారంని మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి। అలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి। ఒక 5 minutes తర్వాత మూత తీసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ముక్కలు లైట్గా మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు అందులోకి మసాలాలు వేసుకోవాలి। ఒక స్పూన్ ధనియాల పొడి, ముందుగానే చికెన్ మసాలా 1 spoon వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 spoon వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఆ మసాలాలన్నింటినీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా తగ్గితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు। మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 minutes తర్వాత చూస్తే ఆయిల్ అనేది అలా పైకి తేలిపోయి ఉంటుంది। ఇప్పుడు కూర కంప్లీట్ అయిపోయినట్టు ఫైనల్గా అందులో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఉంచాలి। ఇప్పుడు ఒకసారి నీట్గా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే।
అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.